వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి స్కిన్ కేర్ రిలేటెడ్ ప్రోడక్ట్ అన్నమాట సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి సన్ టాన్ రిమూవ్ చేస్తుంది అలానే మన స్కిన్ హెల్త్ ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట అండ్ ఏదైతే ప్రీ మెచ్యూర్ ఏజింగ్ ఉంటుందో అది మనకి ప్రివెంట్ చేయడానికి నేను చూపించబోయే ప్రోడక్ట్ చాలా హెల్ప్ అవుతుంది సో మనం బయటకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సన్స్క్రీమ్ లాంటిది యూజ్ చేస్తూ ఉంటాం కదా సో నేను ఒక సన్స్క్రీమ్ అయితే మీకు చూపించబోతున్నాను సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది అండ్ మంచిగా మన స్కిన్ టెక్స్చర్ని ఇంప్రూవ్ చేస్తుంది సో స్కిన్ అనేది చాలా ప్లంపీ అండ్ బ్యూటిఫుల్గా చేంజ్ అవుతుంది అన్నమాట మనం ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల సో ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఎంగ్జైటీగా ఉంది కదా సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ప్రోడక్ట్ కూడా చూపించేస్తాను మీకు ఏంటి అనేది సో వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఆర్ ఎల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏం పెట్టినా సరే నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది అండ్ మీరే ఫస్ట్ చూడొచ్చు అన్నమాట సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం సో ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఉంది కదా సో ఫస్ట్ నా స్కిన్ అయితే చూడండి చాలా బ్రైట్నింగ్ గా అండ్ ఎటువంటి ట్యాన్ లేకుండా ఉంది సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ ప్రోడక్ట్ సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి ఆర్ఎఫ్ స్కిన్ కేర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను ఇది ఏంటి అంటే మనకి ఆస్ట్రేలియన్ బ్రాండ్ అన్నమాట సో ఆర్ఎఫ్ స్కిన్ కేర్ అంటే మనకి ర్యావిషింగ్ ఫ్యాషన్ స్కిన్ కేర్ అన్నమాట సో ఇది మనకి ఆస్ట్రేలియన్ బ్రాండ్ సో మనకి ఈ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఇండియాలో లాంచ్ చేశారు మనకి ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవి విత్ గ్రేట్ ఫార్ములేషన్ అండ్ తర్వాత మనకి మంచి ఎకనామికల్ అండ్ అఫోర్డబుల్ ప్రైజెస్లో అయితే ఇవి అవైలబుల్ ఉంటాయి సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి సూపర్ ఎక్సలెంట్గా పనిచేస్తుందని చెప్పాలి అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో నాకు దీని ఫార్ములేషన్ కానీ ఫ్రేగ్రెన్స్ కానీ రెసిస్టెన్స్ అండ్ తర్వాత స్టే కూడా చాలా చాలా బాగా నచ్చాయి అండ్ నాకైతే సన్స్క్రీన్ కింద నేను ప్రెజెంట్ ఇదే యూజ్ చేస్తున్నాను సో చాలా బాగుంది ప్రోడక్ట్ వచ్చేసరికి సో చెప్పాను కదా ఇది ఆర్ఎఫ్ స్కిన్ కేర్ సో ర్యావిషింగ్ ఫ్యాషన్ స్కిన్ కేర్ ఇది ఆస్ట్రేలియన్ బ్రాండ్ అన్నమాట సో ఇది వచ్చేసరికి అల్ట్రాలైట్ యూవీ ప్రొటెక్షన్ ఫుల్ డే క్రీమ్ అన్నమాట సో దీంట్లో మనకి ఎస్పీఎఫ్ 50 అయితే ఉంది సో మనకి ఫుల్ డే ప్రొటెక్షన్ ఉంటుంది మనం ఈ క్రీమ్ అప్లై చేసుకోవడం వల్ల సో బిఫోర్ మనం బయటికి వెళ్లే ముందు కంపల్సరీ సన్స్క్రీమ్ అయితే నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా సన్స్క్రీమ్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ అనేది సన్ యూవీ రేస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా అండ్ ట్యాన్ అయిపోకుండా ఉంటుంది సో మనకి అలా ట్యాన్ అవ్వకుండా ఉండాలంటే కంపల్సరీ మనం సన్స్క్రీన్ అయితే యూజ్ చేయాలి సో ఏదో ఒక సన్స్క్రీన్ అయితే యూజ్ చేయాలి కంపల్సరీ సో అందులోని ఈ ప్రోడక్ట్ అయితే సూపర్ సూపర్ అని చెప్తాను నేను చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి సో సన్స్క్రీన్స్ అప్లై చేసుకున్నప్పుడు మనకి స్కిన్ మీద వైట్ కాస్ట్ అయితే ఉండిపోద్ది వైట్ వైట్గా అలా అనిపిస్తూ ఉంటుంది కదా బట్ ఇది మట్టుకు అస్సలు అలా ఉండదు అన్నమాట మన స్కిన్ అయితే చాలా మాయిశ్చరైజర్గా ఉంటుంది అండ్ మంచి స్టే ఉంటుంది అలానే మనకి ఫుల్ డే ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట దీంట్లో ఎస్పీఎఫ్ 50 కూడా ఉంది మనకి సో ఫుల్ డే ప్రొటెక్షన్ ఇస్తుంది మనకి మన స్కిన్ మీద ఏదైతే సన్టాన్ ఉందో అది రిమూవ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అలానే మనకి సన్టాన్ రిమూవ్ చేయడంతో పాటు మంచి హైడ్రేషన్ మాయిశ్చరైజేషన్ ఇస్తుంది స్కిన్కి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ యాంటీజింగ్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయి సో రింకిల్స్ కానీ ఫైన్ లైన్స్ కానీ ఇవన్నీ రాకుండా త్వరగా ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అండ్ మన స్కిన్ టెక్స్చర్ని చాలా చాలా ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట మన స్కిన్ హెల్త్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది సో మన స్కిన్లో చాలా డిఫరెన్స్ అయితే చూస్తాం మనం ఇది అప్లై చేసుకోవడం వల్ల అండ్ దీని ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో ద బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే స్కిన్ని చాలా హైడ్రేటింగ్గా ఉంచుద్ది అండ్ ఎటువంటి వైట్ కాస్ట్ కూడా ఉండదు అన్నమాట మనకి స్కిన్ మీద అప్లై చేసుకున్న తర్వాత స్కిన్ అయితే చూడండి చాలా బాగా అనిపిస్తుంది సో నేను ఇది యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను నాకు చాలా డిఫరెన్స్ అయితే చూశాను నా స్కిన్లో సో చాలా బ్రైట్గా అనిపిస్తుంది మన స్కిన్ వచ్చేసరికి కాంప్లెక్షన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో అన్ని విధాల మనకి ఈ సన్స్క్రీమ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది అండ్ సన్టాన్ రిమూవ్ చేయడంతో పాటు తర్వాత మనకి యూవీ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అన్నమాట
సో త్వరగా మనకి స్కిన్ క్యాన్సర్స్ లాంటివి ఇలాంటివి రాకుండా కూడా ప్రివెంట్ చేస్తుంది. సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఆక్వా స్టీరిక్ యాసిడ్ అండ్ మిగిలినవన్నీ ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ప్యాకేజింగ్ వెనకాల. సో ఆక్వా అనేసరికి మనకి హైడ్రేషన్కి చాలా హెల్ప్ అవుతుంది, మన స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్ ఉంచుద్ది అన్నమాట. అండ్ ఇది మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా మనం క్లియర్గా మెన్షన్ చేశారు. సో సన్ స్క్రీమ్ వచ్చేసరికి ఎలా యూజ్ చేస్తామనేది తెలిసిందే కదా. మనం సన్ స్క్రీమ్ అనేది మనకి సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్ మొత్తం అంతా అప్లై చేసుకోవాలి. సో ఓన్లీ ఫేస్ అనే కాదు, హ్యాండ్స్కి అండ్ ఇయర్స్కి నెక్కి మొత్తం అంతా సన్కి ఏరియాస్ అయితే ఎక్స్పోజ్ అవుతున్నాయో మన బాడీలో ఆ ఏరియాస్కి కంపల్సరీ సన్ స్క్రీమ్ అయితే యూజ్ చేయాలి. కంపల్సరీ 3 ఫింగర్ రూల్ అయితే ఫాలో అవ్వాలి సన్ స్క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు. సో స్కిన్ కేర్ వీడియోస్లో నేను ఆల్రెడీ చూపించాను, ఇన్ కేస్ మీరు చూడకపోతే ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను ఎలా యూజ్ చేయాలనేది. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మనకి సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ అండ్ తర్వాత SLS ఫ్రీ, క్రుయాలిటీ ఫ్రీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నాన్ టాక్సిక్ కూడా. సో ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయరు అండ్ కంప్లీట్ సేఫ్గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి, అందుకే నేను ఎంత ఎగ్జైట్ అయితే చెప్తున్నాను అనమాట. సో దీని గురించి ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్గా చెప్పాను కదా. సో దీని బెనిఫిట్స్ ఏంటి అండ్ ఎలా యూజ్ చేయాలి, సో దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో దీని అప్లికేషన్ కూడా చూసేద్దాం. సో అప్లికేషన్ కూడా చూసారు కదా ఎలా అప్లై చేసుకోవాలనేది. సో కంపల్సరీ మనం సన్ స్క్రీమ్ అప్లై చేసుకున్నప్పుడు 3 ఫింగర్ రూల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ తర్వాత మనం ఓన్లీ ఫేస్కనే కాదు ఇయర్స్, నెక్ అండ్ హ్యాండ్స్ కూడా మనం చక్కగా ఎక్కడైతే బాడీ పార్ట్స్ మనకి ఎక్స్పోజ్ అవుతున్నాయో సన్కి అంతటికి మనం సన్ స్క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. అండ్ బిఫోర్ మీరు బయటికి వెళ్ళే ఒక 1/2 అవర్ 15 మినిట్స్ ముందైతే కంపల్సరీ సన్ స్క్రీమ్ రాసుకొని వెళ్ళండి. అండ్ చాలా సన్ స్క్రీమ్స్ వచ్చేసరికి మనం 2-3 అవర్స్కి ఒకసారి కంపల్సరీ రాసుకుంటూ ఉండాలి, బట్ ఇదైతే మనకి ఫుల్ డే ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది ప్రోడక్ట్ వచ్చేసరికి. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి, ద బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. సో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లాట్స్ ఆఫ్ లవ్.